శివరాత్రి రోజు వేములవాడ వెళ్ళొస్తుంటే ఒక యాక్సిడెంట్లో పునర్జన్మ పొంది భగవంతుని ఆశీర్వచనంతో మళ్ళీ భగవంతుని దర్శించుకునేటువంటి ఒక అదృష్టం, అందరి ప్రేమ ఆప్యాయత, అదేవిధంగా భగవంతుని ఆశీర్వచనమే ఈరోజు పునర్జన్మ వచ్చి మళ్ళీ మీ ముందు మాట్లాడగలుగుతున్నానని భావిస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒకటే, రెండు రాష్ట్రాలు శాసనసభ స్థానాలు పెరిగేటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, విభజన హామీలు అనేకమైనటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకోరాడానికి ఇద్దరు చంద్రశేఖర్లు, చంద్రబాబు నాయుడులు కానీ, వారి మధ్యలో నాయకత్వం వహిస్తున్న వెంకయ్య నాయుడు గారు కానీ, గవర్నర్ నరసింహన్ గారు కానీ ఎవరు కూడా ఆ దిశలో కేంద్రం నుంచి రావాల్సిన అనేక కార్యక్రమాలను తీసుకురావడానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం జరుగుతలేదని నేను భావిస్తా ఉన్నాను. ఎంతసేపు ఇద్దరి మధ్యలో ఘర్షణను పరిష్కారం చేయడానికి కోఆర్డినేషన్ తప్ప అసలు ఘర్షణ పడాల్సిన అవసరమే లేదు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో అభివృద్ధి జరగాల్సినటువంటి పరిస్థితులలో, కేంద్రం నుంచి సహకారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు పూర్తిగా ఈ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటుంటే కూడా ఎటువంటి చర్యలు జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఒకటే, ఇద్దరు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను అమలు చేసుకునేటువంటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. దేవుడికి సంబంధించి మొక్కు తీర్చుకోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా వ్యక్తిగతం, మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కరువు కాటకం రాకపోతే భవిష్యత్తులో ఇది చేస్తాను అనడం వేరు, కానీ ఒక ఉద్యమ నాయకుడిగా నువ్వు అసలు రాజకీయ అధికారంకి అవసరమైన తెలంగాణ వస్తే సరిపోతుంది అన్నటువంటి వ్యక్తివి, ప్రభుత్వం వస్తే తీర్చేటువంటి మొక్కులను కోరుకున్నామంటే ఆనాటి ఉద్దేశం దురుద్దేశపూర్వకంగానే ఉన్నట్టుగా. సరే, ఈరోజు కూడా మొక్కులు తీర్చుకోవడం పట్ల ఎవరికి అభ్యంతరం లేదు, దేవుని పట్ల అపారమైనటువంటి గౌరవము అవి ఉన్నా ఆ మొక్కులు అనేటువంటి వ్యక్తిగతంగా తీర్చుకోనంతసేపు అవి పరిగణనలోకి వస్తాయని నేను భావిస్తాను. అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ నాయకులు వచ్చి ప్రభుత్వం తరఫు ఇచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చినట్టయితే ఆ విధంగా చేసినట్టయితే బాగుంటుండేది. సరే, నగలు వెంకటేశ్వరునికి ఇవ్వడం పట్ల ఎవరికి వివాదం లేదు, కానీ అది వ్యక్తిగతమా ప్రభుత్వమా అనేటువంటి అంశం మీద తప్పకుండా దాని మీద కూడా విమర్శ, ప్రతి విమర్శలు, చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది వీలైతే ఆ సొమ్ము మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి పెద్ద ఐషత్ కాదు, అది స్వయంగా ఆ ట్రెజరీలో తిరిగి జమ చేసినట్టయితే మీ కీర్తి పెరుగుతుందని భావిస్తా ఉన్నాను. ఒక సెకండ్ సార్, ఎట్రండి. కొద్దిగా బా సార్ సార్.